రాష్ట్రంలో స్వైన్ ఫ్లూ మరణాలు పెరుగుతున్నా ప్రభుత్వానికి మాత్రం చీమ కుట్టినట్లైనా లేదు. ఈ ఏడాదిలో ఇప్పటికే 15 మరణాలు జరిగినా తమకేమి పట్టనట్లు వ్యవహరిస్తోంది. రెండేళ్ల క్రితం స్వైన్ ఫ్లూ విషయంలో ఎంతో హడావిడి చేసిన సర్కారు ఇప్పుడు కనీస ప్రాధాన్యతనే మర్చిపోయింది. ప్రతిరోజు కొత్తగా స్వైన్ ఫ్లూ కేసులు నమోదవుతూనే ఉన్నాయి. వాటికి అడ్డుకట్ట పడడమే లేదు. వ్యాధి వ్యాప్తిపై జనంలో అవగాహన కల్పించే కార్యక్రమాలు కనిపించడం లేదు. స్వైన్ ఫ్లూ బాధిత జిల్లాల్లో హై రిస్క్ గ్రూప్ ప్రజలకు ఫ్లూ ఇంజెక్షన్ ఇవ్వాల్సి ఉన్నా నిబంధనల పేరుతో ప్రభుత్వం వీటిని వైద్యులకు మాత్రమే పరిమితం చేసింది. ఆ వ్యాక్సిన్లన్నీ వృధాగా పోయే పరిస్థితి. రాష్ట్రంలో స్వైన్ ఫ్లూ వ్యాధి తీవ్రత ఏ స్థాయిలో ఉంది? అవగాహన కార్యక్రమాలు, ప్రత్యేక వైద్య శిబిరాల నిర్వహణ ఎలా ఉంది? స్వైన్ ఫ్లూ ప్రపంచమంతా ఈ వైరస్ ను మర్చిపోయినా మన రాష్ట్రంలో వ్యాధి ఛాయలు ప్రజల్ని ఇంకా వెంటాడుతున్నాయి. ప్రస్తుతం కర్నూలు జిల్లా ప్రజలను ఈ వైరస్ తీవ్ర భయాందోళనలకు గురి చేస్తోంది. హైదరాబాద్ లో ఈ ఏడాది అత్యధికంగా 6, రంగారెడ్డిలో 5, కర్నూలులో 3 మరణాలు సంభవించాయి. రాష్ట్రంలో ప్రస్తుతం H1N1 లక్షణాలతో మరో 30 మంది దాకా చికిత్స పొందుతున్నారు. వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు అంటున్నారు. అయితే రాను పరిస్థితి సమస్యాత్మకంగానే మారుతోంది. వ్యాధి వ్యాప్తి ఏమాత్రం తగ్గుముఖం పట్టడం లేదు, అంతకంతకు పెరుగుతోంది. మామూలుగా అయితే సీజనల్ లో మనకి ఆగస్ట్ నుంచి స్టార్ట్ అవుతుంది, కానీ ఇప్పుడు మనకి జనవరి నుంచి స్టార్ట్ అయింది. సో జనవరి నుంచి మనకి కేసెస్ గ్రాడ్యువల్ గా వస్తూ ఉన్నాయి. ఇప్పటి వరకు మనం అంటే 506 శాంపిల్స్ టెస్ట్ చేశాము. అది కూడా సి గ్రేడ్ అన్నమాట, సి గ్రేడ్ కేసెస్ కి చేశాము. అందులో మనకు 131 పాజిటివ్స్, నిన్నటి వరకు 15 కేసెస్ డెత్స్ అయినాయి అన్నమాట. ముఖ్యంగా ఇక్కడ హైదరాబాదు, రంగారెడ్డి, వైజాగ్ కర్నూలు, తర్వాత మిగిలినవి నల్గొండ, నిజామాబాదు, అవి ఒకటి ఒక్కొక్క కేసులు వచ్చాయి. మెయిన్ ఎక్కువ కేసులు ఏంటంటే హైదరాబాదు, మనకి రంగారెడ్డిలో వచ్చాయన్నమాట కేసెస్. స్వైన్ ఫ్లూ నివారణకు టామిఫ్లూ అనే మందు బిళ్ళలతో పాటు కేంద్ర ప్రభుత్వం ఒసాల్టమవిర్ అనే వ్యాక్సినేషన్ ను అందుబాటులోకి తెచ్చింది. ఈ ఇంజెక్షన్ తీసుకోవడం ద్వారా ఏడాది పాటు స్వైన్ ఫ్లూ రాకుండా అడ్డుకోవచ్చు. ప్రస్తుతం 5,000 వెయిల్స్ సోమవారం రాష్ట్రానికి చేరాయి. ఒక్కో వెయిల్ ద్వారా 10 మందికి, అంటే మొత్తం 50,000 మందికి ఇంజెక్షన్లు ఇచ్చే అవకాశం ఉంది. అయితే వీటిని కేవలం వైద్య సిబ్బందికి మాత్రమే ఇవ్వాలని కేంద్రం ఆదేశాలున్నాయి. రాష్ట్రానికి 2009లో వచ్చిన 80,400 డోసుల్లో అప్పట్లో 4వ వంతు డోసులు కూడా ఉపయోగించలేని పరిస్థితి. వైద్య ఆరోగ్య సిబ్బంది అప్పట్లో ఇంజెక్షన్లు తీసుకోవడానికి ముందుకు రాలేదు. వీటిని ఐపీఎం శీతల గిడ్డంగులకే పరిమితం చేసి వృధా చేశారు. ప్రస్తుతం మరోమారు అదే పరిస్థితి పునరావృతమయ్యే పరిస్థితి ఉన్నా నిబంధనలు అడ్డుగా ఉన్నాయని, హైరిస్క్ గ్రూప్ ప్రజలకు ఇంజెక్షన్లు ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా లేదు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గైడ్ లైన్స్ ఏంటంటే ఓన్లీ ఫర్ ద ట్రీటింగ్ పర్సన్స్, దట్ టు నాట్ ఫర్ ద ఆల్ ద హాస్పిటల్ స్టాఫ్ మెంబర్స్. Only who are treating the patients in the acute medical care and isolation wards. Doctors ఉన్నారు, స్టాఫ్ నర్సెస్ ఉన్నారు, మోర్ దెన్ 20 మెంబర్స్ కాంటాక్ట్స్. వాళ్ళందరికీ వచ్చింది, వాళ్ళందరికీ కూడా ట్రీట్మెంట్ మనము ఇది ఇచ్చాము, ఆసిల్టోమెవర్ ఇచ్చాము అందరికి. ట్రీటింగ్ అందరికి వచ్చింది, పాజిటివ్ వచ్చింది కూడా. స్వైన్ ఫ్లూ వ్యాక్సినేషన్ ను ప్రస్తుతం ప్రభుత్వం 150 రూపాయలకు కొనుగోలు చేస్తోంది. 2009లో ఈ వ్యాక్సిన్ ను సుమారు 400 రూపాయలు వెచ్చించి కొన్నారు. ఇప్పుడు స్థానికంగానే తయారు చేయడంతో వ్యాక్సిన్ ఖరీదు తగ్గింది. ప్రైవేటు మార్కెట్ లో ఇది 250 రూపాయలుగా ఉంది. ఇంత ఖర్చుతో కూడుకున్న ఇంజెక్షన్ ను కేంద్రం అనుమతి లేకుండా ప్రజలకు ఇవ్వలేమని అధికారులు అంటున్నారు. మధుమేహం, ఆస్తమా, కిడ్నీ, క్యాన్సర్ వంటి రిస్క్ గ్రూప్స్ కు ఇంజెక్షన్ ఇవ్వాలని కోరుతున్న ప్రజలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. కనీసం స్వైన్ ఫ్లూ సోకిన వారి కుటుంబ సభ్యుల్లో రిస్క్ గ్రూప్ ప్రజలకు ఇంజెక్షన్లు ఇస్తే మందులు కొంతైనా ఉపయోగపడే అవకాశాలున్నాయి. ఎవరికైతే రోగం వస్తే తక్కువ ఉంటుందో, అంటే ఆస్మా ఉన్నవాళ్ళు, మరి సిఓపిడి ఉన్నవాళ్ళు, అంటే సిఓపిడి అంటే పొగ తాగటం వలన వచ్చే ఊపిరితిత్తుల జబ్బు, అట్లనే డయాబెటీస్ ఉన్నవాళ్ళు, కొంతమంది కొన్ని జబ్బులకి స్టీరాయిడ్స్ తీసుకుంటూ ఉంటారు వాళ్ళ వల్ల, వాళ్ళలో కానివ్వండి, మరి క్యాన్సర్ ఉన్నవాళ్ళు, హెచ్ఐవి ఉన్నవాళ్ళు, వీళ్ళలో వ్యాధి నిరోధక శక్తి చాలా తక్కువ ఉంటుంది. అందువలన ఈ వ్యాధి
మరి కొన్ని తీవ్రమైన పరిణామాలు దారితీస్తుంది కాబట్టి వాళ్ళు ఇంకా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది మరి వీరే కాకుండా మిగతా హై రిస్క్ గ్రూప్స్లో కూడా వ్యాక్సిన్ ఇవ్వాల్సిన అవసరం ఉంది మరి అవసరాల మేరకి భవిష్యత్తులో అలాంటి విధంగా నిర్ణయాలు తీసుకుంటుందామని మనం ఇప్పుడే చెప్పలేం చేతులు కాలాక అన్న సామెతను రాష్ట్ర ప్రభుత్వం అక్షరాలా పాటిస్తోంది అందుబాటులో ఉన్న స్వైన్ ఫ్లూ వ్యాక్సిన్ ను పక్కన పెట్టి మీకేం భయం లేదంటూ చెప్పడం వ్యాధి వ్యాప్తి అవుతున్నా నివారణ చర్యలు జోరందుకోవడం లేదు స్వైన్ ఫ్లూ అనుమానిత మరణాలు రోజు రోజుకు పెరుగుతుంటే వైద్య ఆరోగ్య శాఖ అవగాహన సదస్సులకే పరిమితమవుతోంది స్వైన్ ఫ్లూ తో మరణించినట్లు ప్రభుత్వం అధికారికంగా ప్రకటించిన ప్రాంతాల్లోనూ వైద్య శిబిరాలు ఏర్పాటు చేయకపోవడం ముందు జాగ్రత్త చర్యలు చేపట్టకపోవడంపై ప్రజల్లో ఆందోళన పెరిగిపోతోంది ఆరు రోజుల నుంచి జ్వరం వచ్చింది ఆరు రోజులలో మూడు రోజులు మా ఊర్లోనే చూపించినాం సార్ డాక్టర్ కాడ రక్త పరీక్ష చేపించుకున్నాం సార్ చేపించుకున్నాక రిపోర్ట్లో బర్రెలకు నీరు వచ్చింది ఆరు పాయింట్లు రక్తం ఉంది మీరు ఎమర్జెన్సీగా కర్నూలు పోవాలని వాళ్ళే లెటర్ రాసి మమ్మల్ని పంపించినారు సార్ ఇక్కడికి అదే మరణాలు సంభవించినప్పుడు హడావుడి చేసే వైద్య ఆరోగ్య శాఖ ముందస్తు చర్యలు తీసుకోకపోవడంతోనే మరణాలు పెరుగుతున్నాయన్నది నిజం అవగాహన కల్పించడానికి ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేయడంతోనే తమ పని పూర్తయిందని అధికారులు భావిస్తే అంతకంటే దారుణం ఇంకొకటి లేదు మూడు కేసులు పాజిటివ్ వచ్చినాయండి ఒకటి లొద్దేపల్లి ఒకటి కర్నూలు వీకర్ సెక్షన్ కానీ ఒకటి నంద్యాల ముగ్గురు కూడా చనిపోయినారండి పేషెంట్లు వాళ్ళ ఇంట్లో ఉండే వాళ్ళందరికీ కూడా వసల్టామీవియర్ మాత్రలు ఇస్తామండి కాంటాక్ట్ మాత్రలు అవసరమైతే ఇంట్లో కాంటాక్ట్స్ అందరికి మాస్క్లు ఇస్తాము గ్రామీణ ప్రాంతాల్లోనో లేకుంటే ఏ ప్రాంతాల్లో అయితే విస్తరిస్తుందో ఆ ప్రాంతాలకు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి జనాన్ని అవేర్నెస్ తీసుకొచ్చే దానికోసమో లేకపోతే పాంప్లెట్ రూపేణా జనానికి పంపిణీ చేసే దానికోసం కూడా ఎక్కడ కూడా ప్రయత్నాలు చేసినటువంటి దాఖలాలు అయితే ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఇక్కడ ఉన్నటువంటి కర్నూలు జిల్లా మెడికల్ అధికారులు కానీ లేకుంటే ఇక్కడ ఉన్నటువంటి కలెక్టర్ గారు కానీ ఎక్కడ కూడా స్పందించినటువంటి దాఖలు లేదు స్వైన్ ఫ్లూ అంటే ఆంధ్రప్రదేశ్ అనే స్థాయిలో దేశంలో రెండేళ్ల క్రితం వైద్య ఆరోగ్య రంగానికి ఈ వైరస్ సవాలుగా నిలిచింది గతంలో పూణేలో సంభవించిన వరుస స్వైన్ ఫ్లూ మరణాలు మన రాష్ట్రంలోనూ ప్రమాద ఘంటికల్ని మళ్లీ గుర్తు చేశాయి ఫ్లూ జాడలు మళ్లీ ఉధృతమవడమే అందుకు కారణం విశాఖ కర్నూలు జిల్లాల్లో వరుస మరణాలు వ్యాధి తీవ్రతను చెప్తున్నాయి ప్రస్తుత వేడిమి వాతావరణ పరిస్థితులు స్వైన్ ఫ్లూ వ్యాప్తికి ఏమాత్రం అనుకూలం కావని ప్రజలు ఆందోళన చెందాల్సిన పనిలేదని వైద్య ఆరోగ్య శాఖ అధికారులు చెబుతున్నారు అయితే పరిస్థితులు మాత్రం అందుకు విరుద్ధంగా కనిపిస్తున్నాయి గర్భిణులు రోగ నిరోధక శక్తి తక్కువగా ఉండే ఐదేళ్లలోపు చిన్నారులు వృద్ధులతో పాటు క్యాన్సర్ ఎయిడ్స్ వంటి దీర్ఘకాల రోగులపై ఈ వైరస్ ప్రభావం ఎక్కువ ఉంటుంది అయితే అప్పటి వరకు ఆరోగ్యంగా ఉన్నవారు సైతం ఈ వైరస్ బారిన పడడం సరైన చికిత్స అందేలోపే మృత్యువాత పడడం కలవరపరిచే విషయం 2009లో స్వైన్ ఫ్లూ వైరస్ రాష్ట్రంలో 774 మందికి సోకింది ఇందులో 58 మందిని బలికొంది మృతుల్లో హైదరాబాద్ వాసులే ఎక్కువ 2010లోనూ రాష్ట్రంలో 13 మంది స్వైన్ ఫ్లూ బారిన పడి చనిపోయారు తాజాగా ఈ ఏడాది సైతం 15 మరణాలు సంభవించడం వ్యాధి ఉధృతిని తెలియజేస్తోంది 2009 మే 16న దేశంలోనే తొలి స్వైన్ ఫ్లూ కేసు హైదరాబాద్ లో వెలుగు చూసింది అప్పటి నుంచి దక్షిణాదిలోనే అత్యధికంగా కేసులు నమోదైన రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ గుర్తింపు పొందింది ఇప్పుడు మళ్లీ అదే పరిస్థితి రాష్ట్రంలో కనిపిస్తోంది స్వైన్ ఫ్లూ వల్ల భయపడాల్సిన అవసరం లేదని చెబుతున్న ప్రభుత్వం వైరస్ సోకే అవకాశాలను ఏ విధంగా నియంత్రించే ప్రయత్నం చేస్తుందో మాత్రం చెప్పడం లేదు H1N1 ఇన్ఫ్లుయెంజాపై ప్రజల్లో అవగాహన కల్పించడానికి రాష్ట్రంలో అధికారులు చర్యలు తిరిగి ప్రారంభించాల్సిన అవసరం ఉంది గతంలో ఈ వైరస్ వ్యాప్తిపై విస్తృత ప్రచారం చేసిన ప్రభుత్వం స్వైన్ ఫ్లూ అదుపునకు విదేశాల నుంచి టామిఫ్లూ వ్యాక్సిన్ తెప్పించింది కానీ వీటి వాడకానికి నిబంధనలు అడ్డొచ్చాయి స్వైన్ ఫ్లూ వైరస్ నిర్ధారణ చికిత్సకు సంబంధించి రాష్ట్రంలోని ఏకైక నోడల్ సెంటర్ హైదరాబాద్ లోని ఎర్రగడ్డ ఛాతీ వ్యాధుల ఆసుపత్రిలో ఉంది అక్కడ గత 2 ఏళ్ల నాటికి నేటికి సమకూరిన కొత్త సౌకర్యాల్లో ఏమాత్రం మార్పులు లేవు ఇప్పటికీ అక్కడ వ్యాధి నిర్ధారణకు వచ్చిన వారికి కౌన్సిలింగ్ మాత్రమే నిర్వహిస్తున్నారు గతంలో జంట నగరాల్లో ఏర్పాటు చేసిన 8 ప్రాథమిక వ్యాధి నిర్ధారణ కేంద్రాలు ప్రస్తుతం మూతపడ్డాయి స్వైన్ ఫ్లూ అనుమానం ఉన్నవారిని వైద్యులు 3 కేటగిరీలుగా విభజించి